ఆరడుగుల ఆజానుబాహుడు బల్లాల దేవుడు రానా దగ్గుపాటి నుంచి ఇటీవల సినిమాల స్పీడ్ తగ్గిందని చెప్పాలి బాహుబలి తర్వాత రానా గాజీ లాంటి పాన్ ఇండియా సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు అంతేకాకుండా విమర్శకుల దగ్గర నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు ఇక తర్వాత తేజాతో నేనే రాజు నేనే మంత్రి వంటి పొలిటికల్ డ్రామా సినిమా చేశాడు ఆ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది ఇప్పుడు ప్రజెంట్ టాలీవుడ్ లో మాత్రమే కాకుండా టోటల్ ఇండియాలో రానా కంటూ ఒక సపరేట్ ఫాలోయింగ్ ఏర్పడింది వాళ్ళు రానా దగ్గర నుంచి మరిన్ని సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎప్పటి నుంచో చర్చల్లో ఉన్న కిరణ్ కశ్యప చిత్రం ఇప్పటి వరకు మొదలు కూడా కాలేదు అసలు ఆ మూవీ మొదలవుతుందా లేదా అన్నది కూడా క్లారిటీ లేదు రానా నుంచి ఏదైనా భారీ చిత్రం రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్న సమయంలో ఒక ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది రానాతో బాహుబలి నిర్మాతలు భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిపోయిందట బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కబోతోందట ఏప్రిల్ నుంచే షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది విరూపాక్ష పొలిమేర టూ లాంటి చిత్రాలు బ్లాక్ మ్యాజిక్ సూపర్ న్యాచురల్ అంశాలతో వచ్చి అదరగొట్టేశాయి అదే తరహా కథని ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో కళ్ళు చెదిరే విజువల్స్ తో తెరకెక్కించాలని భావిస్తోంది రానా బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా వెన్నులో వణుకు పుట్టించే కథను సిద్ధం చేశారట దర్శకుడు ఎవరూ ఇతర తారాగణం లాంటి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు బాహుబలి తర్వాత రానా మరోసారి ఆర్కా మీడియాతో చేతులు కలపబోతున్నాడు దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది ఇక ఈ మధ్య ట్రెండ్కు తగ్గట్టుగా మూఢ నమ్మకాలు దేవుని పైన బ్లాక్ మ్యాజిక్ పైన సినిమా కథ అంటే ప్రతి ఒక్కరు కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా ఇండియా వైడ్ ఆ సినిమా కోసం ఎదురు చూసే ఛాన్స్ ఉంది ఈ చిత్రంలో రానాకు జోడీగా స్టార్ హీరోయిన్ ఒకరు నటించబోతున్నట్లు తెలుస్తోంది ఆర్కా మీడియా బాహుబలికి ముందు మర్యాద రామన్న పంజా లాంటి చిత్రాలు నిర్మించింది బాహుబలి తర్వాత ఆర్కా మీడియా సంస్థ స్వరూపమే మారిపోయింది ఇప్పుడు వాళ్ళు టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ గా ఉన్నారు